ॐ गणनां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्वन् हुतघस्येदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. మనం శివపురాణంలో బ్రహ్మగారు ఆయన నారద మహర్షికి శివతత్వాన్ని బోధిస్తున్నటువంటి శివపూజా విధానం ద్వారా ఉన్నటువంటి విశేషాలని కూడా తెలియజేస్తూ వస్తున్నారు. ఈయన అడిగాడు నారద మహర్షి, స్వామి భక్తి మార్గం, జ్ఞాన మార్గం, తపో మార్గం, అలాగే దాన మార్గం, తీర్థ మార్గం ఇవన్నీ కూడా మీ ద్వారా విన్నానండి. అయితే నాకు శివతత్వం తెలుసుకోవాలనుంది. ఈ శివతత్వం ద్వారా మరి నేను మోక్షాన్ని పొందేటువంటి, మోక్షాన్ని ఇచ్చేటువంటి ఆ పరమశివుడు యొక్క విశేషాలు ఇవన్నీ తెలుసుకోవాలనుంది అని చెప్పేసి ఆయన బ్రహ్మగారిని ప్రార్థించారట. ఇక్కడ ఈ సృష్టిఖండ రుద్ర సంహితలో సృష్టిఖండలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఉత్పత్తి, అలాగే అంబికా ఉత్పత్తి, ఆ తర్వాత మళ్ళీ కుబేరుడు యొక్క ఉత్పత్తి, ఈ సృష్టి క్రమం, సృష్టిలో ఎవరెవరు ఎవరి ద్వారా ఎవరెవరు ఉత్పత్తి చేయబడ్డారు, ఈ విధానాలని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. మనం ఈ పురాణాలన్నింటినీ కూడా చక్కగా ఈ సృష్టి క్రమాన్ని ఎవరెవరు ఎక్కడెక్కడ చెప్పారు, ఏ విధంగా చెప్పారు అంటే అన్ని రకాలైన పురాణాల్లోనూ కూడా ఒకే రకమైనటువంటి విధానం ఉంటుంది. అయితే కల్పభేదాలనే ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్క భేదం, ఆ కల్పభేదంలో ఒక్కొక్క సందర్భంలో తేడాలు వస్తూ ఉంటాయి. ఆ కల్పభేదాలని గుర్తించాలంటే కనుక అన్ని పురాణాల మీద కూడా ఒక అవగాహన గట్టిగా ఉంటేనే అవుతుంది. కానీ అవగాహన లేకుండా ఈ కల్పభేదాలను గుర్తించడం కష్టం, అలాగే వస్తున్నటువంటి మార్పులు వాటి యొక్క వివరాలు కూడా తెలుసుకోవడం కష్టం అవుతూ ఉంటుంది. సరే, ఇంతకీ ఈ శివుడి యొక్క తత్వాన్ని నేను ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నానో తెలుసా? ఆయన సగుణుడు, నిర్గుణుడు, సాకారంగానే ఉన్నాడు, నిరాకారంగానే ఉన్నాడు. ఉంటూ ఆయన మరి అర్చనాక్రమం తీసుకుంటున్నాడు. అక్కడ నాకు కొంచెం విశేషంగా అనుమానం వస్తుంది, కాబట్టి దాన్ని తెలుసుకోవాలని కోరిక ఉంది. అలాగే ఈయన భక్త సులభుడు అనే పేరుతో బయట బాగా వ్యాప్తి చెందున్నాడు. సత్య ప్రసన్నో భగవాన్ భవతి త్యనుషుశ్రుమ భక్త ప్రయాసం సమహాన్ నపశ్యతి దయాపర. ఈయన లోకాలంటే కూడా శుభాలిస్తూ ఉంటాడు. శంకరుడు శుభాలిస్తూ అందరికీ కూడా త్వరగా ప్రసన్నుడవుతూ ఉంటాడని విన్నాను. ఈ భోళా శంకరుడు భక్తుల యొక్క కష్టాలను చూడలేడు అని చెప్పేసి విన్నాను. ఇక పురాణాలను చూస్తే బాగా పరీక్ష పెట్టి ఆ తర్వాత విష్ణువు అనుగ్రహిస్తూ ఉంటాడు. కొద్దిపాటి యొక్క అనుష్ఠానం, కొద్దిపాటి పూజా కార్యక్రమాలతోనే సంతుష్టుడై ఆ యొక్క పరమశివుడు త్వరగా అనుగ్రహిస్తూ ఉంటాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా శివుడి అంశంలో జన్మించారని ఉన్నాను స్వామి. అందువలన ఆ మహేశుడు శివుని యొక్క పూర్ణ అంశంతోనే జన్మించాడని విన్నాను. మహేశుడు సాక్షాత్తుగా పరమశివుడు అని చెప్పి కూడా విన్నాను. అలాగే మరి ఆ ఉమ యొక్క ఆవిర్భావం ఇవన్నీ కూడా నాకు కాస్త మరి ఆ ఉమతో గార్హస్య ధర్మంలో పరమేశ్వరుడు ఉన్నటువంటి విధానం, ఆ లీలలు, అలాగే గుహుడు యొక్క జన్మ ఇవన్నీ కూడా తెలియజేస్తారని చెప్పి ఆశిస్తానని చెప్పేసి బ్రహ్మగారు నారద మహర్షి అడిగేట. అలాగా బ్రహ్మగారు నారద మహర్షికి చెప్పడం, ఆ సందర్భాన్ని మరి వ్యాస మహర్షి పురాణాల ద్వారా తెలియజేయడం, సనత్ కుమారుడు తెలుసుకోవడం, ఈ సత్రయాగంలో ఈ విశేషాలను కూడా ప్రస్తావన తీసుకురావడం అనే దాని మూలంగానే మనకు అదృష్టమైనటువంటి ఈ కాలంలో మనం చెప్పుకోగలుగుతున్నాం. శివతత్వం మయా నైవ విష్ణునాపేథార్థత జ్ఞాతం పరమరూపమద్భుతం చ పరేణ చ. మరి అంతేకాకుండా నారదుని పిలిచి నువ్వు లోకహితాన్ని కోరి లోకాన్ని ఉపకారం చేయదగినవాడివై ఈ శివతత్వం కానీ అడుగుతున్నావు. శివతత్వం విష్ణువుకి సమగ్రంగా తెలుసునైనా సర్వోత్కృష్టమైంది, నాకు కూడా కొంతవరకు తెలుసు. మరి ఆ యొక్క విధానంతా కూడా తెలియజేస్తుంటాను. నారదుడు కలహప్రదుడు అనే మాట ఒకటి చెప్పుకుంటూ ఉంటారు. కానీ లోకంలో నారద మహర్షి అంతా కూడా ఎక్కడెక్కడ
ఎప్పుడప్పుడు ఏం జరగాలి అనేటువంటి అంశాలను పూర్తిగా తెలుసుకుని వాటిని ప్రస్తావన చేస్తూ ఉంటారు. కేవలం అంతే, ఆ ప్రస్తావన మూలంగా ఎక్కడ ఎప్పుడు ఏ విధానం జరగాలి, ఏ యొక్క అవతారం జరిగింది, ఆ అవతారానికి సంబంధించిన లక్ష్యం ఏమిటి, అవతల జరగాల్సిన అంశం ఏమిటి, ఇవన్నీ కూడా ఆయన ఒక గురువుగా తెలియజేస్తూ ఉంటారు. తద్వారా కలహం ఉత్పత్తి అయిందా అనేది అది సృష్టి కోసమే, దానికి మనం కలహప్రియుడు అని పేరు పెట్టాం. ఆయన కలహప్రియుడు కాదండి, ఆయన ఒక విధంగా చెప్పాలంటే కాలం కాలంగా నడవాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వాడు. మహాప్రళయం, ఆ ప్రళయంలో చరాచర జగత్తంతా కూడా శూన్యంగా ఉండిపోయింది. రాత్రింపగళ్ళు కానీ, శబ్ద స్పర్శ గంధర్వపరసాలు కానీ, అలాగే దిక్కులు కానీ, అలాగే సూర్యచంద్రులు కానీ, వీళ్ళ యొక్క ప్రభావం కానీ, వాళ్ళ యొక్క రూపాలు కానీ ఏమీ లేని సందర్భం కూడా ఏర్పడింది రా అబ్బాయి. ఆ సందర్భంలో భాగంగా మరి ఏమీ కూడా లేని సందర్భంలో పరమాత్మ ద్వైతం కలిగి ఆయన ఏం చేశారంటే తన నీళ్ళ చేత మంగళమూర్తి అనేటువంటి తానే ఒక స్వీయ మూర్తిని ఉదాహరణ ఏర్పడేశారు. అదే పరబ్రహ్మస్వరూపం. ఆ పరబ్రహ్మస్వరూపం మరి నాశనం లేనిది, అలాగే అద్వితీయమైంది, అలాగే సర్వాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటుంది, అలాగే శుద్ధ రూపిణి. ఆ యొక్క ఈశ్వరి యొక్క మూర్తిని సృజించి అంతర్ధానమయ్యారు. మరి ఆ పరబ్రహ్మ యొక్క మూర్తి అయ్యే సదాశివుడు కూడా చెప్పుకుంటూ ఉండాలి. ఈశ్వరుడు ప్రాచీన ఆధునిక విద్వాంసులందరూ కూడా ఆయనకి ఈశ్వరుడు అని పేరు పెట్టి చెప్తూ ఉంటారు. ఏకాకి స్వేచ్ఛగా సంచరించే ఆ సదాశివుడు ఆయన రూపం నుండి తనకంటే భిన్నమైనటువంటి శక్తిని దాన్ని స్వయంగా సృష్టించారు. ఆమె ప్రధానం. ప్రధానం ప్రకృతిం తాంచ మాయాం గుణవతీం పరాం బుద్ధితత్వస్య జననీ మాహుర్వికృతివర్జితాం సా శక్తిరంబికా ప్రోక్త ప్రకృతి సకలేశ్వరి త్రిదేవ జననీ నిత్య మూల కారణమిత్యుత అస్య అష్టౌ భుజాశ్చాసన్ విచిత్ర వదనా శుభా నానాయుధధరా దేవి పుల్లపంకజలోచన అచింత్య తేజసాయుక్త సర్వయోనిస్సముద్యత. ఇవిడే ప్రధానం. ప్రకృతి మాయ త్రిగుణాత్మిక పరాశక్తి సమిష్టి బుద్ధితత్వంకి జనని, బుద్ధితత్వమునకు జనని, వికారం లేనిది. ఇవంతా కూడా ఋషులు విధంగా ఆవిడని స్తుతిస్తూ ఉంటారు. ఆ శక్తికి అంబిక అనే పేరు. ఆవిడే ప్రకృతి స్వరూపిణి. సర్వముకు ఈ మొత్తానికి కూడా, ఈ సృష్టి మొత్తానికి కూడా ఈశ్వరి ఆవిడే. ఆమె బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా జనని అయింది. అలాగే నిత్యం ఈవిడ మూల కారణ రూపిణి. అలాగే 8 భుజాలతో ఉండి, మంగళకరమైనటువంటి ముఖంతో ఉండి, అలాగే అనంత పూర్ణిమల యొక్క, అనంత పూర్ణిమాచంద్రుల యొక్క తేజస్తో వికాసిస్తూ ఉంటుంది. ఒక పూర్ణిమాచంద్రుడే మంచి తేజస్తో ఉంటాడు అనుకుంటూ ఉంటాం. అనేక పూర్ణిమలు అంటే ఇక్కడ ఆవిడ యొక్క తేజస్సు చాలా విశిష్టమైంది, విశేషమైనది చెప్పుకోవడం కోసం చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అలాగా అనేక ఆయుధాలు ధరించి ఆవిడ ఉంది. ఆమె సర్వం ఈ యొక్క సృష్టి మొత్తానికి కూడా కారణమైంది. ఆవిడ కూడా ఏకాగ్నే, అయితే గుణ సంయోగం చేత అనేకంగా ఉంటుంది. సదాశివుడు పరమపురుషుడు, ఈశ్వరుడు శివుడు శంభువు, ఆయనకు ఇంకెవరు కూడా ఈశ్వరులు లేరురా నాయన. మరి ఆయన 3 కళ్ళు, 5 తలకాయలు, 10 చేతులతో విరాజులతో ఉంటాడు. త్రిశూలం ధరించి ఉంటాడు. అలాగే కర్పూరం వలె పచ్చగా తెల్లగా ఉంటూ ఉంటాడు. దేహంతటా కూడా భస్మం ధరించి ఉంటాడు. ఆయన కాలస్వరూపుడు. ఆయన శివలోకం అనేటువంటి క్షేత్రాన్ని నిర్మించి ఆ ఉత్తమ క్షేత్రానికి కాశీ అని పేరు పెట్టాడు. ఇక్కడ శివుని యొక్క కథాగమనం చెప్పుకోవాలంటే కాశీ గురించి చెప్పుకోవాల్సిందే. అందరూ కూడా కాశీలో నివాసం క్షేత్రం చేయాలని చెప్పి కోరుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మనిషి తన అవసాన కాలంలో కాశీలోనే పోవాలి, లేదా కుమారుడు దగ్గరైనా పోవాలని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కాశీ నగరం సర్వశ్రేష్టమైనటువంటి నగరం, తీర్థాల్లో కల చాలా గొప్పది. అలాగే ఆ సుందర క్షేత్రంలో ఈ శివుడు శక్తి ఇద్దరు కూడా 24 గంటలు, 360 రోజులు సృష్టి అంతా కూడా ఉంటారు. సృష్టికి ఆదిలో, మధ్యంలో, అంతంలో కూడా ఉంటూ ఉంటారు. ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ కాశీక్షేత్రంలో పార్వతీ పరమేశ్వరులు ప్రళయకాలంలో కూడా సంచారం చేసేటువంటి క్షేత్రం అది. అలా ఎప్పుడు కూడా ఆ కాశీక్షేత్రాన్నే అంటిపెట్టుకుంటారు కాబట్టి దానికి అవిముక్త క్షేత్రం అని పేరు వచ్చింది. అలాగే శివుడు ఆ అవిముక్త క్షేత్రం ద్వారా ఆనందాన్ని పొందారు కాబట్టి అక్కడ ఆ అవిముక్త క్షేత్రంలో ఎక్కువ కాలం సంచారం చేశారు కాబట్టి దానికి ఆనందం అనేటువంటి పేరు కూడా పెట్టారు. మరి ఆ ఆనందవనానికి అలాగ సంచారం చేస్తున్నటువంటి పార్వతీ పరమేశ్వరులకి
సృష్టి చేయాలి అనేటువంటి కోరిక కలిగింది. కానీ సృష్టి చేయాలనే కోరిక కలిగితే ఈ ఆనంద క్షేత్రం నుంచి వెళ్ళాలనే కోరిక మాత్రం లేదు వాళ్ళకి. వాళ్ళు చక్కగా ఆ అవిముక్త క్షేత్రంలో ఉండాలని కోరిక కలిగింది. ఈ సందర్భంలో మనము చేయక ఇక్కడే ఉందాం అనుకుంటే సృష్టి చేయాల్సిన ధర్మం అందైనప్పుడు ఎట్లాగా దీనికి ఏదైనా ఒక మార్గం ఆలోచించాలని చెప్పేసి ఆయన తన యొక్క జననేంద్రియంలో ఎడమవైపు భాగంలో ఒక అమృతాన్ని చిందించారట. అందులో నుంచి ఒక విరాట్ పురుషుడు ఉత్పత్తి అయ్యాడు. ఆయన ఉత్పత్తి అవగానే అడిగాట, స్వామి నాకు పేరు పెట్టండి, నాకు ఒక పనిని ఆదేశించండి అని చెప్పేసి అడిగాట. నామాని కురుమే స్వామిన్ వద కర్మ జగావితి. వద కర్మ, నాకు పని ఏంటి చెప్పబోయా అని చెప్పి అడిగారట. అలాగే నామాని కురు మే స్వామి, నన్ను సృష్టించావు నాకు పేరు పెట్టవయ్యా అని అడిగారట. పేరు పెట్టేది ఎవరే అండి, తండ్రే కదా. వెంటనే అన్నట, విష్ణువితి వ్యాపకత్వాత్తే నామఖ్యాతం భవిష్యతి. నువ్వు వ్యాపకుడు రా నాయనా, నువ్వు ఎందుకు వచ్చావు? సృష్టి మొత్తాన్ని కూడా వ్యాప్తి చేయడం కోసం వచ్చావు. నేను నిన్ను అందుకోసం సృష్టించా. ఈ సృష్టి మొత్తాన్ని పరిపాలన చేయాల్సిన వాడివి నువ్వు. కాబట్టి నీకు ఈ వ్యాపకత్వం అనేటువంటి కార్యక్రమం ఒకటి నిర్దేశించబడింది కాబట్టి విష్ణువు అనే పేరు ఉంటుంది, దాంతో నువ్వు బాగా ప్రసిద్ధికి ఎక్కుతావు అని చెప్పి పరమేశ్వరుడు ఆ యొక్క ఆయన శ్వాస ద్వారా వేదాన్ని ఆయనకు అప్పచెప్పాట. వేదం అప్పచెప్పడంలో కాంతర్యం ఏంటంటే జ్ఞానం, వేదం అంతా కూడా జ్ఞానమే ఉంటుంది. అటువంటి జ్ఞానాన్ని అక్కడ ఉన్న కారణంగా ఆయనకి జ్ఞానం కలిగింది, శివుడు అంతర్ధానం అయ్యారట. కొన్ని వేల దివ్య సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు తపస్సు చేశారట. చేసిన తర్వాత ఇంకా ఆయనకి కొంచెం అనుమానాలు ఉన్నాయి, నా కర్తవ్యం ఏమిటి, నేనేం చేయాలి అని చెప్పి మళ్ళీ ఆ శివుణ్ణి మళ్ళీ మయా ఆద్య కిం ప్రకర్తవ్యమిది విష్ణు శివం స్మరన్, శివుణ్ణి స్మరించగానే ఏతస్మిన్నంతరే వాణి సముత్పన్నా శివాశుభ తపః పునః ప్రకర్తవ్యం సంశయస్యాపన్నతయే. అయినా తపస్సు చేయరా, మళ్ళీ తపస్సు చేస్తే నీకు తర్వాత జరగబోయేటువంటి సృష్టి క్రమం మీద ఒక అవగాహన వస్తుంది, నీకు ఏం చేయాలో బోధపడుతున్నసరికి మళ్ళీ స్వామివారు తపస్సు చేస్తున్నారట. తపస్సు చేస్తుంటే నీకు జ్ఞానం పెరిగింది, జ్ఞానం కలిగింది. ఆ సందర్భంలో శివుడు యొక్క మహిమ చేత విష్ణు యొక్క శరీరంలోంచి మొత్తంలోంచి కూడా ధారగా నీళ్లు వస్తున్నాయట, అనేక ధారలు. అవి జలధారలు బయటకు రావడం, ఆ జలధారల మూలంగా మొత్తం అంతా కూడా అక్కడ జలమయం అవడం. ఆ జలధారలు ఎటువంటివి, పవిత్రమైనటువంటి జలధారలు, వాటిని స్పృశిస్తేనే పాపాలు నశిస్తాయట. అలాంటప్పుడు అలిసినటువంటి ఆ విష్ణువు ఆ జలం మీదే నిద్రించారట. వేద సంబంధమైనటువంటి ఆ జలం మీద స్వామివారు అట్లా నిద్రించిన కారణంగానే జలాలకి ఉత్పత్తి కారకుడైన కారణంగానే జలాల్లోంచి ఆయన శరించాడు కాబట్టి నారాయణుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది అని చెప్పేసి నారాయణేతి నామాపి తస్యాశీ శృతి సమ్మతం. ఆ నారాయణటువంటి నామస్మరణ శృతులు అంటే స్మృతులు వేదాలు కూడా ఒప్పుకున్నాయట. అటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు ఆ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు అలా పుట్టిన తర్వాత ఆయన నిద్రిస్తున్న తర్వాత ప్రకృతి నుంచి మహత్తు, మహత్తు నుంచి సత్వరజస్తమో గుణాలు అనేటువంటి గుణభేదాలు ఇవన్నీ కూడా పుట్టినాయి. అలాగే అహంకారం, పంచతన్మాత్రలు, అలాగే స్థూల భూతాలు పుట్టినాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా ఉత్పత్తి అయినాయి. అయితే ఇవన్నీ కూడా అయిన తర్వాత స్వామివారు ఆ పరమేశ్వరుడు ఇలా వదిలిపెట్టకుండా మళ్ళీ ఏం చేశాడంటే తన యొక్క కుడి భాగంలో నుంచి బ్రహ్మగారిని సృష్టించాట. ఎక్కడి నుంచి సృష్టించాడంటే ఇలా నిద్రపోతున్నట్టు శ్రీ మహావిష్ణువుకి నాభిలో నుంచి ఒక కమలాన్ని సృష్టించాట. ఆ కమలంలోనే మరి ఈ యొక్క బ్రహ్మగారిని కూడా సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆ హిరణ్య గర్భుడు మరి నాలుగు ముఖాలతో ఎర్రని దేహంతో త్రిపుణ భాషతో లలాటంతో ఆదిదేవుని యొక్క పుత్రుడిగా జన్మించి ఆ శివుని మాయ చేత మోహితులై అల్పజ్ఞానం కలిగి జన్మనిచ్చిన తండ్రి ఎవరో తెలియక ఈ కమలాన్ని చూసి ఒక మోసపూరితమైన వాతావరణం, నాకు జన్మించింది కమలమేమో అనుకుని నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, నా కర్తవ్యం ఏంటి, కోహం కుత ఆయాత కిం కార్యంతు మదీయకం, ఇట్లాంటి ప్రశ్నతో కశ్య పుత్రోహముత్పున్న కేనైవ నిర్మితోధునా. నేను ఎవడి పిల్లవాడిని, నేను ఎవడికి జన్మించాను, ఈ పద్మాన్ని నిర్మించింది ఎవరు అనుకుంటూ ఆ పద్మం చాలా విశాలమైంది, ఎన్నో రేకులు కలిగినటువంటిది. ఆ పద్మంలో ఆ నాళంలో ఒకచోటి నుంచి ఒకచోటికి, ఒకచోటి నుంచి ఒకటి చోటికి అలా కొన్ని వేల దివ్య సంవత్సరాలు తిరుగుతూ ఉన్నట్టు ఈయన. సరే, నాళంలో దిగాట, మళ్ళీ పైకి వచ్చాట. అక్కడ తిరుగుతుంటే అలా తిరుగుతుంటే 100 సంవత్సరాలు గడిచిపోయినాయి.
గడిచిపోయిన తర్వాత మళ్ళీ కమలంలోకి వెళ్ళే ప్రయత్నం చేశాట. ఆ మార్గంలో 100 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత ఆకాశంలోంచి ఒక మాట వినబడిందంట. ఏమిటయ్యా అంటే, తపస్సు చేరా నాయన తదా వాణి సముత్పన్న తపేతి పరమశుభ. తపస్సు చేయరా అబ్బాయి అని చెప్పేసి ఒక వాక్యం వినబడేసరికి ఈయన 12 సంవత్సరాలు చక్కగా కూర్చుని ఘోరమైన తపస్సు చేశాట. చేసేసరికి మరి ఆయనకి 4 భుజాలు, అలాగే అందమైన కనులు, అలాగే ఇవన్నీ ఉన్నటువంటి విష్ణు భగవానుడు అనుగ్రహించడానికి విన వెంటనే ప్రత్యక్షమయ్యాట. తథా హి భగవాన్ విష్ణు చతుర్బాహు సులోచన మయ్యేవానుగ్రహం కర్తుం ద్రుతమావిర్భావ శంఖచక్రగధ శంఖచక్రాయుధకరో గదా పద్మధరఃపర ఘనశ్యామల సర్వాంగ పీతాంబరధరఃపర. అట్లా ఆయన ఆవిర్భవించగానే బ్రహ్మగారు ఆయన చూసి ఎవరు అనుకున్నాడు, ఈలోపుగా బ్రహ్మను చూసి శ్రీ మహావిష్ణువు అన్నట్ట. ఆయన తెలుసుగా పుట్టినవాడు తన పుత్రుడే అని. స్వాగతం స్వాగతం వత్స పితామహమహద్యుతే నిర్భయో భవదాస్యేహం సర్వాన్ కామాన్న సంశయ. సంశయాలు ఉండబట్టే తపస్సు చేశాడు. సంశయాలు వద్దురానైనా రా, ఇట్లా వచ్చి కూర్చో, స్వాగతం పితామహ, స్వాగతం వత్స అని చెప్పేసి ఆ యొక్క విష్ణు బ్రహ్మగారిని పిలిస్తే వెంటనే, ఎవర్రా నాయనా నువ్వు నన్ను ఒక గురువు గారు సృష్టిని పిలిచినట్టుగా పిలుస్తున్నావు, నేను ఈ సృష్టికి మొట్టమొదటి వాడిని, పితామహుణ్ణి, మరి నన్నే పిత వత్స అని పిలుస్తావా అని చెప్పేసి ఆయనకి కోపం వచ్చిందట. కోపం వచ్చేసరికి మళ్ళీ విష్ణువు కూడా కోపం వచ్చింది. ఈ కథాగమనం అంతా మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. వీళ్ళిద్దరూ కూడా ఈయన పిలవడం, నువ్వు నన్ను తన నేను నీ కారకుణ్ణి, నేను నీకంటే సీనియర్ని, నేను నీకంటే సీనియర్ని అటువంటి భావన కలగడం, ఒకరికి ఒకరికి ఇట్లాంటి భావన కలిగిన వెంటనే వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేసుకోవడం, ఆ యుద్ధంలో భాగంగా ఇరువురు కూడా మహేశ్వరాస్త్రం పాశుపతాస్త్రం వేసుకోవడం, ఆ సమయంలో లోకాలని కూడా దగ్ధమైపోతాయనేటువంటి పరిస్థితి వచ్చాక దేవతలందరూ కూడా ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి స్తుతించడం. ఆ సందర్భంలో ఒక స్తంభ రూపంలో ఈ బ్రహ్మకు విష్ణువుకు మధ్యలో స్వామివారు ఆవిర్భవించడం అనేటువంటి కథాగమనం అంతా కూడా మొదట్లోనే మరి చెప్పుకున్నాం మనమంతా కూడా. ఆ సందర్భంలోనే మరి ఆ విష్ణువు బ్రహ్మ మరి వాళ్ళిద్దరూ కూడా పరమేశ్వరుడు ద్వారా మొత్తం అంతా కూడా తెలుసుకున్నారు. ఈ కథాగమనాన్ని చెప్పుకుంటూ వచ్చి శివతత్వం, శివుణ్ణి అర్చించే విధానం, శివ పూజా విధానం, శివ పూజలో ఉన్నటువంటి విశేషాలు, ఏ ఏ ద్రవ్యాలు వాడితే ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేటువంటి విశేషాలు ఎన్నో బ్రహ్మగారు ఆ నారద మహర్షికి ఉపదేశం చేసుకుంటూ వచ్చారు. ఆ సందర్భంలోనే పరమేశ్వరి ఉమాదేవి ప్రకృతి స్వరూపిణి అని చెప్పి ఆవిడని ఏ విధంగా అర్చించాలి, శంభు ఉన్న చోట ఆ ప్రకృతి ఎందుకుంటుంది, ప్రకృతి మాత ఉమాదేవి ఎందుకుంటుంది, వాళ్ళిద్దరి మూలంగా ఏం జరిగింది అని చెప్పుకుని వచ్చాడు. అంతేకాకుండా సాక్షాత్తుగా విష్ణువు యొక్క స్థానం ఎంతో గొప్పదో చెప్పుకుని వచ్చాడండి. శివుడికి విష్ణువుకి భేదం చూడుతున్నాడు. ఎందుకంటే పరమేశ్వరుడు తానే తన యొక్క డిప్యూటీగా, తన యొక్క డ్యూటీ అయినటువంటి ఆ యొక్క సృష్టిని మొత్తాన్ని కూడా చేసి పరిపాలించడం కోసం విష్ణువు తన యొక్క శరీరం నుంచి ఉత్పత్తి చేసినట్టుగా ఇందాక చెప్పాడు కదా. మరి ఆ సందర్భంలో భాగంగా మమైవ హృదయే విష్ణు విష్ణోశ్చ హృదయే హ్యహం ఓయోరంతరం యో వై నజానాతి మనోమమ వామాంగజో మమ హరిర్దక్షిణాంగోద్భవో విధి మహాప్రళయకృద్రో విశ్వాత్మా హృదయోద్భవ. రేబై, నా హృదయంలో విష్ణు ఉంటాడు, విష్ణు హృదయంలో నేనుంటా, మా ఇద్దరికి భేదం లేదు. మా ఇద్దరు భేదం, మా ఇద్దరిలో కూడా భేదం చూసేవాడికి ఎప్పుడు కూడా మోక్షం అవ్వదు. నా ఎడమ భాగం నుండి విష్ణువు కుడి భాగంలో బ్రహ్మ జనించారు. అలాగే ఈ మహాప్రళయకాలంలో కూడా మరి రుద్రుడు కారకుడు అవుతూ ఉంటాడు. నేను బ్రహ్మ విష్ణు రుద్రుల ముగ్గురిని కూడా సమానంగా చూస్తూ ఉంటాను, బ్రహ్మ విష్ణు రుద్రుల రూపంగానే ప్రకటమయ్యా అని చెప్పేసి శివుడు సాక్షాత్ చెప్పినట్టుగా సత్వరజస్తమో గుణాల ద్వారానే ఈ గుణాలు మరి ఈ ముగ్గురు కూడా వచ్చినట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా జగన్మాత కూడా వీళ్ళందరికీ కూడా విషయాన్ని తెలియజేసడం కోసం చెప్పే సత్వరజస్తమో గుణాల ద్వారానే వాణి, పార్వతి అంటే సతీదేవి, అలాగే లక్ష్మీదేవిని సృష్టించినట్టుగా చెప్పుకుంటూ వచ్చింది. అలాగే వీళ్ళిద్దరికీ కూడా మరి అంతరం చూడకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మరి చెప్పుకుని వచ్చాడు. అలాగే ఇక్కడ నా గుణరూపుడే రుద్రుడు అనేది, రుద్రుడిని సృష్టించాడు. రుద్రుడు ఎవరు అంటే నా గుణరూపుడే వాడు కూడా, ఆ శివుడే రుద్రుని సృష్టించాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు. మరి ఎందుకు సృష్టించాడు అంటే వాళ్ళ ద్వారా సృష్టి పరిపాలన చేయడానికే. మరి ఇవన్నీ చెప్పుకుని వచ్చాడు. అంతేకాకుండా ఈ యొక్క శివతత్వాన్ని బోధించే విషయంలో భాగంగా శివ పూజా విధానం చెప్పుకుని వచ్చాడని చెప్పుకున్నాం కదా. ఇక్కడ చాలా వేదాంత విశేషాలు చెప్పుకుని వచ్చారండి. సత్వరజస్తమో గుణాలు అంటే ఏమిటి, సృష్టిలో ఇవి ఏ విధంగా ఉంటాయి,
మరి స్వామివారిని అర్చించాలంటే కనుక పంచమహామంత్రాలు, పంచాక్షరి, మృత్యుంజయం, దక్షిణామూర్తి ఇట్లాంటివన్నీ కూడా మంత్రాలను కూడా వాటి యొక్క విశేషాలు, మరి అలాగే శివపూజ చేసే విషయంలో ఉన్నటువంటి విశేషాలు, వాటి ద్వారా వచ్చే విశేషాలు చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఈ యొక్క విధానాలు చెప్పినప్పుడు అందులో భాగంగా యోగ్యతను అనుసరించి ఏ ఏ ద్రవ్యాలు వాడాలి, ఏ ఏ పుష్పాలు వాడాలి, శివుడు త్వరగా ఎక్కడ మనకు అనుగ్రహిస్తాడు. ప్రతివక్త్రం యథా ధ్యానం యథా యోగ్యాభిలాషిత కమలైశతపత్రైశ్చ శంఖపుష్పైః పరైస్తథా కుశపుష్పైశ్చ దత్తూరైర్మందారైర్ ద్రోణసంభవైః తథా తులసీపత్రైర్ బలుపత్రైర్ విశేషత పూజయేత్ పరయా భక్త్యా శంకరం భక్తవత్సలం సర్వాభావే బిల్వపత్రమర్పణీయం శివాయ వై బిల్వపత్రార్పణయే నైవ సర్వపూజా ప్రసిద్ధ్యతి. యోగ్యతకు ఒక స్థాయి పెంచుకోవాలన్న యోగ్యతతోనే అర్చన చేయాలి, యోగ్యత ఉంటేనే అర్చన చేసే అవకాశం వస్తుంది. మరి అలాగే యథాశక్తిగానే ఎప్పుడు కూడా అర్చన చేయమని మొట్టమొదటి కూడా పురాణ ఆరంభం నుంచి కూడా అదే విశేషాలు చెప్పుకుంటూ వచ్చారు. కమలాలు, శంఖపుష్పాలు, కుశపుష్పాలు, దత్తూర పుష్పాలు, మందార పుష్పాలు, ద్రోణ పుష్పాలు, తులసీ పత్రాలు విశేషించి బిల్వపత్రాలతో అర్చన చేయమన్నాడు. సర్వాభావే బిల్వపత్రమర్పణీయం శివాయ వై, ఏమీ దొరకకపోతే కనుక కేవలం బిల్వపత్రాలతో అర్చన చేయమని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే గుగ్గిలంతో అగరతో ధూపం ఆనందంగా సమర్పించాలి అర్చన చేసేటప్పుడు. మనకు యోగ్యత పెరగాలి అంటే కనుక ఆనందంగా అర్చన చేస్తేనే స్వామివారి దగ్గర ఎవరిని అర్చన చేసినా సరే యోగ్యతతో ఆనందంతోనే అర్చన చేస్తేనే తర్వాత మళ్ళీ ఇంకా విశేషంగా అర్చన చేసుకునే యోగం వస్తూ ఉంటుంది. అలాగే హారతనిచ్చే విధానాలు కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఐదు ఒత్తులో ఉన్నటువంటి హారతం ఏమని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. కుర్యాదార్థిక దారార్థికం పంచవర్తిక మనుసంఖ్యయ పాదయోశ్చ చత్వారం నిద్విహృత్వో నాభిమండలే, పాదాల దగ్గర నాలుగు సార్లు చూపించమన్నాడు, రెండు సార్లు నాభిమండలం దగ్గర చూపించమన్నాడు. ఏకకృత్వో ముఖే సప్తకృత్వ సర్వాంగయే వహి, ఒక్కసారి ముఖం దగ్గర చూపించమన్నట్టు హారతిని చూపించి ప్రతి అవయవం దగ్గర కూడా ఏడే సార్లు చూపించారు ఆయన. ఇలా చూపించిన తర్వాత మరి స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కమలైర్ బిల్వపత్రైస్త శతపత్రైస్తథా పునః శంఖపుష్పైస్తథా దేవం లక్ష్మీకామోర్చయేచ్ఛివం ఏతైశ్చ లక్ష సంఖ్యాకై పూజితశ్చేద్ భవేచ్ఛివ పాపహానిస్తథా విప్ర లక్ష్మీ స్యాన్నాత్ర సంశయ వింశతి కమలానాందు ప్రస్థమేకత ముదాహృతం బిల్వోదల సహస్రేణ ప్రస్థార్థం పరిభాషితం. సంపదలు కోరుకునేవాడు, భక్తుడైనటువంటి వాడు శివుణ్ణి కమలపత్రాలతో కానీ బిల్వపత్రాలతో కానీ పద్మాలతో కానీ శంఖపుష్పాలతో కానీ అర్చించాలి అని చెప్పుకుని వచ్చాడు. లక్ష సంఖ్య కలిగిన పుష్పాలతో కనుక శివుని అర్చిస్తే పాపాలు పోవడమే కదరా నాయనా, సంపదలు కూడా కలుగుతాయి అనడంలో సందేహం లేదు. 20 కమలాలకి ఒక ప్రస్థం అనే పేరు, 1000 బిల్వదళాలకి ఒక అర్ధప్రస్థం అనే పేరు, 1000 పద్మాలకి ఒక అర్ధప్రస్థం అనే పేరు, అలాగే మరి 10 టంకాలకి ఒక ఫలం అనే పేరు, 16 ఫలాలకి ఒక ప్రస్థం అనే పేరు. భక్తుడు ఈ మానంతో పుష్పాలని తూచి శివుడికి సమర్పిస్తే కోరికలు ఏవైతే ఉంటాయి, భక్తుడు మరి కామన్ లేనివాడేటప్పుడు ఆయన సాక్షాత్గా స్వస్ఫురుడుతూ ఉంటాడు అని చెప్పుకుని వచ్చాడు. ఇక్కడ లక్ష సంఖ్యతో పూజ ఏమండి, లక్ష సంఖ్య కాకుండా తక్కువలో చేస్తే ఒప్పుకోడంటే అసలు ఏకబిల్వం శివార్పణం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. కేవలం ఒక్క బిల్వాన్ని కనుక అర్పిస్తేనే ఆయన అనుగ్రహిస్తాడని చెప్పుకుని వచ్చాడు. వెనకాల ఒక చక్కటి మాట చెప్పాడు, ఏమని చెప్పాడు, సర్వాభావే బిల్వపత్రం అర్పణీయం శివాయ వై. ఇక్కడ పురాణాన్ని ముందుకు వెళ్ళిపోతుంటే వెనకాల విశేషాలతో కూడా అనుసంధానం చేసుకుంటేనే అనుమానాలు తెలియే అవకాశం వస్తుంది. ఇక్కడ కామ్యంతో కూడుకున్న అర్చనలు చేసేటప్పుడు లక్ష సంఖ్య చెప్పాడు. ఏ లక్ష చేయాలా, చేయాల్సిందే, కారణం నువ్వు కామ్యాన్ని కోరుకుంటున్నావు కాబట్టి అలా ఎందుకు చేయాలండి, నాస్తికవాదన అలాగే ఎందుకు చేయాలండి, అలా చేయదు, ఎలా చేయాలి చెప్పు, నువ్వు చెప్పిన విధంగానే ఎందుకు చేయాలి, మళ్ళీ నేను ఆస్తికుడిని అడుగుతున్నా, ఒక నాస్తికుడిని నువ్వు అలా చేద్దంటున్నావు, ఎలా చేయాలి చెప్పు, నువ్వు చెప్పిన విధంగా ఎందుకు చేయాలి, మళ్ళీ ప్రశ్న ఉద్భవిస్తుంది. ప్రాకృత ధర్మాన్ని దాటినప్పుడు ఇలాంటి చర్చలు వస్తూ ఉంటాయి, ఆ తర్కం వితండాన్ని తీస్తుంది, వితండం ఎప్పుడు కూడా అసలు ప్రాకృత ధర్మాన్ని పాడు చేస్తూ ఉంటుంది, అలాగే కాకుండా అసలు ఇతరత్ర సమాజాన్ని కూడా పాడు చేసే పరిస్థితి తీసుకొస్తూ ఉంటుంది. ఏమండి ఈ చెప్పిన కథాగమనం అంతా కూడా ఎవరు చెప్పారు, నేను చెప్పానా,
లేదు, నా చేత చెప్పబడుతోంది. నా చేత చెప్పబడుతున్న దానికి కారణం ఎవరు? అక్కడ మహర్షి రాశాడు, సూత మహర్షి చెప్పాడు, వ్యాస మహర్షి రాశాడు, సూత మహర్షి చెప్పాడు. ఆయనకి ఎవరు చెప్పారు? బ్రహ్మగారు. నారద మహర్షి చెప్పిన సంవాదం అంతా కూడా ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి సృష్టి ఆరంభం నుంచి నేను ఈ యొక్క విధానాన్ని నమ్మాను. కాబట్టి నాకు బ్రహ్మగారు, శివుడు, విష్ణు ఉన్నట్టే లెక్క. నాకు పెద్దలు ఆ వ్యాసులు, వ్యాసుల తర్వాత సూత మహర్షి, సూత మహర్షి ద్వారా మహర్షులు తెలిసింది. ఆ పరంపరలో నా పూర్వులందరూ కూడా అనుష్ఠించారు, నా దాకా వచ్చింది. అంటే నా పెద్దలు నాకు చెప్పిన దాన్ని వినద్దంటున్నారా మీరు? నా పెద్దలు చెప్పిన దాన్ని నేను నడవద్దనుకుంటున్నారా? లక్ష సంఖ్యను చేయాలయా అని అడుగుతున్నారు అని మనం ప్రశ్నిస్తే సమాధానం లేదు. కాదన్నారనుకోండి, పెద్దల్ని గౌరవించద్దు, పెద్దలు చెప్పిన మాట వినదనే మాట కదా ఆయన చెప్తుంది, అలాంటి దాన్ని మనం నమ్మొచ్చా? పెద్దలు చెప్పిన మాటని విశ్వసించద్దురా అబ్బాయి, పెద్దలు చెప్పిన మాటను అనుష్ఠించద్దు అని చెప్తున్నటువంటి ఇవాళ ఆ యొక్క వాదనను మనం తీసుకోవచ్చా? పెద్దలు చెప్పిన దాన్ని కాదంటుంటే అది అధర్మం అవుతుంది, పెద్దలు చెప్పిన దాన్ని వింటే ధర్మం అవుతుంది. పురాణం అంటే పురాణవం, పురాణకాలంలో అదే నవం, ఇవాళకి కూడా అదే ధర్మంగా చక్కగా నడుస్తుంది. ఆనాడు చెప్పిన ధర్మం ఈనాటికి కూడా కొత్తదిగానే ఉంది, కాబట్టి పురాతనమైన అంశం ఇవాళ కాలంలో కూడా నవీనంగానే కనబడుతుంది, కాబట్టి దీనికి పురాణం అని పేరు వచ్చింది. ఇది ఖచ్చితంగా ధర్మయుక్తమైనదే, ధర్మబద్ధమైనదే, ఇది ఇట్లా నడవాల్సిందే. కాబట్టి నాకు నా పెద్దలు, పూజలు అందరూ నా గురువులు అందరూ కూడా దీన్ని అనుష్ఠించినటువంటి ఈ మార్గానికి ఒక మహర్షి అనేవాళ్ళు, మహర్షి ప్రోక్తమైన ధర్మం వచ్చింది, కాబట్టి దీన్ని నేను అర్చిస్తాను. ఇందులో చెప్పుకుంటూ వచ్చాడు కామ్యకర్మలు, ఇదే చాలా చక్కగా వినాసిన ధర్మం. రాజ్యశ్చ కాముకో యో వై పార్థివానాం చ పూజయా తోషయేచ్ఛంగరం దేవం దశగోక్ష్యా మునీశ్వరాః. ఖచ్చితంగా అప్లికబుల్, అప్లికేషన్ జరిగిన తర్వాత రిజల్ట్ని చక్కగా తీసుకున్నటువంటి అంశం అండి ఇది. ఎవడైతే రాజ్యాన్ని కోరుకుంటూ ఉంటాడో వాడు 10 కోట్ల పుష్పాలతో పార్థివలింగాలను కనుక పూజిస్తే శంకరుణ్ణి సంతోషపెట్టినవాడు అవుతాడు. శివలింగానికి చందనం అద్దాలి, జలధారతో అభిషేకం చేయాలి, మంత్రసహితంగా మారేడు దళాలతో పూజించాలి. అది సర్వశ్రేష్టమైనటువంటి పూజాక్రమం. అందులో పద్మాలు, కమలాలు, మరి విశేషించి శంఖ పుష్పాలతో అర్చన చేయాలి. ఇది పూర్వవర్షులు చెప్పారు. ఇట్లా పూజ చేయడం మూలంగా మరి ఇహలోకంలో, పరలోకంలో కూడా కోరుకున్న కోరికలను తీర్థాయనంలో సందేహం లేదు. అలాగే ధూపదేవ నైవేద్యాలు, అర్ఘ్యం, హారతి ఇచ్చి ప్రదక్షిణా నమస్కారాలు చేయాలి. క్షమార్పణ చెప్పుకోవాలి. పొరపాటు తెలియకుండా ఏమైనా జరిగిపోయినాయేమో, నా యొక్క ప్రమేయం లేకుండా ఏమైనా పొరపాటు చేశాను, బుద్ధి ఉన్నందుకు కూడా కరెక్ట్గా చేశానయా, ఏమైనా పొరపాటు జరిగినాయో క్షమార్పణ కావాలి. అలాగే మృష్టాన భోజనం వచ్చిన వాళ్ళని కూడా పెట్టి పంపించాలి. అలా చేయడం మూలంగా రాజ్యాధికారాన్ని సంపాదించుకునే అవకాశం ఖచ్చితంగా వస్తుందని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే కారాగృహంలో ఎవరైనా ఉన్నారు, కారాగృహవాసం చేస్తున్నవాడు ఆ కారాగృహ నివాసాన్ని పోగొట్టుకోవాలి. కారాగృహగతో యో వై లక్ష్యేనైవార్చయే ధరం. మరి కారాగృహంలో ఉన్నవాడికి అర్చించుకునే అవకాశం ఎట్లా వస్తుంది? వాడి నిమిత్తంగా వాడి యొక్క బంధువర్గం వివరం చేయాలి. ఒక 100,000 సంఖ్యతో పార్థివలింగాలను ఏర్పాటు చేస్తే కనుక శివుని అర్చిస్తే, ఈ 100,000 బిల్వార్తను కనుక చేస్తే ఖచ్చితంగా కారాగృహవాసం యోగం పోతుందని చెప్పేసి చెప్పుకుని వచ్చాడు. అలాగే రోగపీడితుడు ఉన్నాడు, రోగగ్రస్తో యథా స్యాత్వై తదర్థేనాచయే శివం కన్యాకామో భవేద్యో వై తదర్థేన శివం పునః. అలాగే రోగపీడితుడు ఈ యొక్క బిల్వార్చన చేయడం, లింగార్చన చేయడం, 100,000 లింగార్చన అంటే పార్థివలింగాలని 100,000 లింగార్చనగా 100 రోజులు చేస్తే 100,000 లింగార్చన పూర్తి అయిపోతుంది. లేదు, రోజు మహార్చన, మహాలింగార్చన సంవత్సరం పాటు చేస్తే పూర్తి అయిపోతుంది. మరి కన్యను కోరుకునేవాడు కూడా 100,000 లింగార్చన చేయాల్సిన అవసరం ఉంది, అందులో సగం 100,000 లింగార్చన సగం. అలాగే మధురమైన కంఠత్వాన్ని కావాలి. విద్యాకామస్థాయశ్చాత్తదర్థేనార్చయేచ్ఛవం. విద్య కావాల్సిన వాడికి మరి ఇందులో ఆ శివుని అర్చించే విధానంలో సగం అంటే 50,000 సంఖ్యతో అర్చన చేయమన్నాడు, 50,000 శివలింగాలు. అలాగే మరి మధురమైన కంఠధ్వనం కోరుకునేవాడు నేతితో అభిషేకం చేయాలరా ఆయన అని చెప్పాడు. ఉచ్చారణార్థం శత్రువునాన్ తనమితే నైవ పూజనం. శత్రువు యొక్క నాశనం కోరుకునేవాడు దానికి అనురూపంగా శత్రు సంహారమైన 100,000 అర్చనం, శత్రుమోహనం కోసం చెప్పేసి అందులో సగాన్ని, సామంతరాజును జయించాలంటే 1 కోటి సంఖ్యతో కూరుకునే పూజని చేయాలరా అబ్బాయి. అలాగే యశస్సు కోరుకునేవాడు ఇదే పూజ చేయాలి. వాహనాదులు కోరుకునేవాడు కూడా 100,000 అర్చన చేస్తూ ఉండాలి. ముక్తిని కోరుకునేవాడు శివునికి 5 కోట్ల పుష్పాలతో కనుక అర్చన చేస్తే చక్కగా అవుతుంది. అలాగే మృత్యుంజయ మంత్రం 1 కోటి జపం
కోరికలను స్థిమ చేస్తూ ఉంటుంది. 5 లక్షలు జపిస్తే కనుక శివుడు ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది. 1 లక్ష జపించగానే మరి ఆ జపం చేసినటువంటి మహాత్ముడు భక్తుడైపోతాడు. 2 లక్షలు జపం పూర్తవగానే పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. 3 లక్షలు జపం కనుక చేస్తే కోరికలు ఏడుతాయి. 4 లక్షలు కనుక ఈ మృత్యుంజయ మంత్రాన్ని కనుక జపిస్తే కోరుకున్న కోరికలన్నీ కూడా తీరేందుకు అవకాశం వస్తున్నలో ఎక్కడా సందేహం లేదురా నాయన అని చెప్పేసి ఆ మృత్యుంజయ మంత్రం యొక్క విశేషాలు చెప్పుకుంటూ వచ్చి ముక్తికామో భవేత్ యో వై దర్భైశ్చ పూజనం చరేత్ లక్ష సంఖ్యాత్ సర్వత్ర జ్ఞాతవ్యా మునిసత్తమ ఆయుష్కామో భవేత్ యో వై దూర్వాభి పూజనం చరేత్ పుత్రకామో భవేత్ యో వై దత్తూర కుసుమైశ్చరేత్ రక్తదండస్య దత్తూర పూజనే శుభస్మృత అగస్య కుసుమైశ్చైవ పూజకస్య మహద్యశః. ముక్తిని కోరుకునేవాడు దర్భాలతో పూజ చేయాలి. పూజలంటికి కూడా 1 లక్ష సంఖ్యలతోనే విశేషం చెప్పుకుంటూ వచ్చాడు. అదే తెలుసుకోమని చెప్పాడు. 1 లక్ష సంఖ్య అనేది చాలా విశేషంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయుర్దాయం కోరుకునేవాడు అంటే అల్పాయుష్ ఉంది లేకపోతే పుట్టంగా బాలాలుష్యాల ప్రభావంగా ఆయుర్దాయం తక్కువగా ఉందని చెప్పుకునే ఎవరని చెప్తే అక్కడ దూరాలతో అంటే గరికతో అర్చన చేయమంటాడు. 1 లక్ష గరికలతో అర్చన చేస్తే కనుక ఆయుర్దాయం పెరుగుతుంది. అలాగే పుత్రుని కోరుకునేవాడు దత్తూర ఫలాలు అంటే ఉమ్మెత్త పూలతో పూజ చేయాలని ఎర్రటి కాడగలంటే ఉమ్మెత్త పుష్పాలు ఇంకా విశేషం చెప్పుకుని వచ్చాడు. అలాగే అవిష పూలతో కనుక పూజ చేస్తే గొప్ప కీర్తి కలుగుతున్నాయా అని చెప్పాడు. తులసి పూజతో పూలతో తులసి దళాలతో కనుక అర్చన చేస్తే భక్తి ముక్తి లభిస్తాయని జిల్లేడు పూలతో అంటే తెల్ల జిల్లేడు పూలు అండి అర్క పుష్పై తాపశ్చ కుబ్జ కల్హారకైస్తథ ఆ జిల్లేడు పూలతో కనుక అర్చిస్తే ఆ పూజ చేసిన వాడికి పరాక్రమం కలుగుతుంది. ఎర్ర కలువలతో కనుక లేదా ఉత్తరణి పూలతో కనుక పూజిస్తే అలాంటి ఫలితాలు వస్తాయి. ఎర్ర గులాబీలతో కనుక పూజిస్తే శత్రువుకి మృత్యువు లభిస్తుంది రా అబ్బాయి అన్నాడు. అంటే శత్రు సంహారం శత్రు మృత్యువు జరగాలి అంటే కనుక శత్రు మృత్యువును పొందాలంటే కనుక ఎర్ర గులాబీలతో కనుక అర్చన చేస్తే అవుతుంది. ఎర్ర గన్నేరు పూలతో కనుక అర్చన చేస్తే ఖచ్చితంగా రోగం పోతుంది. రోగోచ్చాటన కానహి కానీయ కరవీరాణి వైక్రమాత్ కరవీర పుష్పాలని గన్నేరు పుష్పాలతో కనుక అర్చన చేస్తే రోగాలని తగ్గే అవకాశం ఉంది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే జాజి పూలతో పూజిస్తే కనుక వాహనాలు లభిస్తాయని శివుడికి కనుక అవిస పుష్పాలతో కనుక పూజిస్తే విష్ణువుకి ప్రీతి కలిగే అవకాశం ఉందని జమ్మిపత్రంతో కనుక ఆ యొక్క శివుడిని పూజిస్తే ముక్తి లభించే అవకాశం ఉందని అలాగే మల్లెలతో పూజిస్తే భక్తుడికి శివుడు పతివ్రత యొక్క భార్యనిచ్చే అవకాశం ఉందని మల్లెలు మరియు ధాన్యంతో కనుక అర్చన చేస్తే నివాస గృహం చేజారిపోకుండా ఉంటుందని ఎప్పుడైనా రుణం చేశాము అయిలు చేజారిపోయే అవకాశం ఉంది అలాంటి సందర్భంలో కనుక మల్లెలు అలాగే ధాన్యం కనుక వాడి అర్చిస్తే మరి ఇల్లు జారిపోకుండా ఉంటుందని కొండగోగు పువ్వులతో కనుక పూజిస్తే వస్త్ర సమృద్ధి కలుగుతుంది వావిల పువ్వులతో కనుక పూజిస్తే మరి మనసుకు నిర్మలం కలుగుతుంది 1 లక్ష బిల్వార్చన కనుక చేస్తే మరి మానవులకి కోరికలు ఏడేడతాయని చెప్పాడు. ఇవన్నీ చెప్పి సింధూర పుష్పాలతో కనుక అర్చిస్తే సుఖ సంపదలు కలుగుతాయని అలాగే వివిధ ఋతువుల్లో దొరికేటువంటి పుష్పాలతో కనుక అర్చిస్తే ముక్తి లభిస్తుందని ఆవు పుష్పాలతో అర్చన చేస్తే కనుక శత్రు సంహారం జరుగుతుందని అలాగే మరి శివుడికి ప్రియం కానీ పుష్పాలు ఉన్నాయా అంటే సంపంగి మొగలి ఈ పుష్పాలు రెండు కూడా అర్చన చేయడానికి పనికిరావని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. అలాగే నూకలు లేని బియ్యం తీసుకుని ఆ బియ్యం కనుక అర్చిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి రా అబ్బాయి అని చెప్పాడు. ఈ బియ్యాన్ని అర్చించిన తర్వాత మరణాడు తీసి ఏం చేయాలి ఆ బియ్యంలో ద్రవ్యం అట్టే పెట్టి దాన్ని దానం ఇచ్చేయమని చెప్పాడు. అలాగే పెసలతో పూజిస్తే కనుక సుఖాన్ని ఏర్పడేస్తారని అలాగే కొంగు కొర్రధాన్యం కనుక అర్చిస్తే ధర్మం వర్ధిల్లుతుందని ఇలాంటి విశేషాలని కూడా ఇక్కడ మన శాస్త్రీయంగా చెప్పుకుంటూ వచ్చారు. నల్లటి ఆవాలతో కనుక స్వామిని అర్చిస్తే శత్రువు మృత్యువును పొందుతాడు రాబాయ్. అలాగే ఇక్కడ 1 లక్ష ఆవాలతో కనుక శివుని పూజిస్తే శత్రువు నశిస్తాడు. కంది పువ్వులు కనుక దొరికితే ఆ కంది చెట్ల యొక్క పూలతో శివుని అర్చిస్తే కంది దళాలతో అర్చించినా సరే శివుని అలంకరిస్తే అలాగే ఆ సమయంలోనే ఆవు ఎద్దు దూడ వీటిని కనుక దానం ఇస్తే కనుక అదే సమయంలో మిరియాలతో స్వామిని కనుక అర్చిస్తే శత్రు సంహారం జరుగుతుందని చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే మరి ఇలాంటి ధాన్యాలతో అర్చన చేయడం మూలంగా వచ్చేటువంటి లాభాలు చెప్పడమే కాకుండా మల్లెలతో కనుక అక్షయమైనటువంటి అర్చన కనుక చేస్తే భక్తి కూడా అక్షయంగానే ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ విధంగా చెప్పుకుంటూ అనేక విశేషాలు చెప్పుకుంటూ వచ్చి జ్వరం కలిగింది. ఆ జ్వరం వచ్చిన సందర్భంలో కనుక మరి శివుడి మీద ధారగా జలంతో అభిషేకం చేస్తే శతరుతుర్యం కనుక ఆ సమయంలో పారాయణ చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా జ్వర ప్రభావం తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. గాయత్రి మంత్రం పంచాక్షర మంత్రం అర్చన చేస్తూ స్వామివారి కనుక అర్చన చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క జ్వర బాధలు తగ్గే అవకాశం వస్తున్నాయి. అలాగే సహస్రనామాలు పఠిస్తూ నేతితో ధారగా శివుడికి అభిషేకం చేస్తే కనుక వంశం విస్తరిస్తుంది. అదేవిధంగా
శివపూజ చేయడంలో, బ్రాహ్మణ భోజనం పెట్టడంలో ఇక్కడ చక్కటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పుకుని వచ్చాడు. బుద్ధిమాంద్యం ఉందండి, బుద్ధిమాంద్యం కలుగుతోంది. అలాంటి సందర్భంలో పాలతో కూడినటువంటి, పంచదారతో కూడినటువంటి పాలని అభిషేకం ధారగా కనుక చేస్తే బుద్ధిమాంద్యం పోయే అవకాశం ఉంది. అలాగే శరీరంలో కారణం లేకుండా ఉద్వేగం వస్తోంది. అలాగే ఏదైనా ఒక వస్తువు మీద బాగా ప్రేమ కలుగుతోంది. అలాగే ఆ వస్తువు మీద ప్రభావం చేత కానీ ఇతర ప్రభావం చేత కానీ ఇంట్లో కలహం వస్తోంది. ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పుడు శివుడి మీద ఈ పాలతో పాలని పంచదారని కలిపి అభిషేకం చేయమన్నాడు. అలాంటి సందర్భంలో దుఃఖాలని పోతాయని చెప్పుకుని వచ్చాడు. తైలధార, తైలం అంటే నువ్వుల నూనెతో కనుక ధారగా అభిషేకం చేస్తే శత్రు సంహారం జరిగే అవకాశం ఉందని, అలాగే సువాసన కూడుతుందా, సువాసనతో కూడినటువంటి నూనెతో కనుక శివుడికి అభిషేకం చేస్తే మరి భోగాలు వర్ధలుతాయని, ఆవ నూనె తీసుకొచ్చి దాంతో కనుక అభిషేకం చేస్తే శత్రువులు నిశ్చయంగా సంహరింపబడతారని, తేనెతో శివుని కనుక అభిషేకిస్తే దీర్ఘవ్యాధులు పోతాయని, చెరుకు రసంతో కనుక స్వామివారిని అభిషేకిస్తే ఆనందం ఖచ్చితంగా కలుగుతుందని, ఇలాంటి ఎన్నో విశేషాలు చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇవన్నీ విని స్వామివారిని, బ్రహ్మగారిని నారద మహర్షి మళ్ళీ ఇంకో ప్రశ్న వేసేట, ఏమయ్యా ఇన్ని చెప్పావు కదా, అసలు నువ్వు హంసరూపం ఎందుకు ఎత్తావు, ఆ విష్ణుమూర్తి వరాహరూపం ఎందుకు ఎత్తాడు చెప్పండి అని అడిగేట. హంస నీటిని పాలని విడదీసి తాగలిగినటువంటి లక్షణం ఉంది అబ్బాయి, అంతేకాకుండా హంసకి నిశ్చలమైనటువంటి తత్వంతో పైగలిగినటువంటి లక్షణాలు ఉన్నాయి. అందుకోసం చెప్పేసి ఆ హంసరూపాన్ని నేను దాల్చాను. తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయే లక్షణం మరి ఆ యొక్క సూకరానికి ఉంది. అందుకోసం స్వామివారు వరాహ రూపం దాల్చారు, మరి ఎక్కడ కలహం వచ్చిన విశేషం చెప్పుకుని వచ్చాడు. స్వామివారు అలా వరాహ రూపం దాల్చారు కాబట్టే ఆ కల్పానికి వరాహ కల్పం అని పేరు కూడా వచ్చిందని చెప్పి చాలా చక్కగా చెప్పుకుని వచ్చాడు. ఇందాక చెప్పిన కల్పభేదాలని కూడా చాలా స్పష్టంగా పురాణాలు చెప్పున్నాయి. 18 పురాణాల మీద అవగాహన ఉంటేనే కల్పభేదం, ఏ కల్పంలో ఏ కథ జరిగింది అనేటువంటి విశేషాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. కొంతమంది శివపురాణాన్ని ప్రధాన పురాణాల్లో పరిగ్రహించరు, కానీ ఇలాగ కల్ప కథలు కనుక తెలిస్తే వాటి మీద ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఇలా వచ్చిన తర్వాత మరి ఆ యొక్క పరమేశ్వరుడు ఇద్దరికీ కూడా బ్రహ్మకి విష్ణువుకి వచ్చినట్టు కలహాన్ని నివారించి అక్కడ అంతా కూడా ఆనందం పొంది మరి సదాశివుడికి నమస్కరించినటువంటి ఆ యొక్క విష్ణువు అంతర్ధనమయ్యాడు, పరమేశ్వరుడు అంతర్ధనమయ్యాడు. మరి బ్రహ్మాండానికి ఆవల వైపు ఉన్నటువంటి వైకుంఠాన్ని తన యొక్క నివాసంగా ఏర్పడేసిన విష్ణువు వెళ్ళిపోయిన తర్వాత మరి సృష్టిని చేయగొరి శివుణ్ణి విష్ణువుని స్మరించి ఆ యొక్క పూర్వం సృష్టిపడిన జలంలో నుంచి దోషులతో నీళ్లు తీశానరానైనా తీయంగానే అండాకారం ఒకటి జన్మించింది. అక్కడ దానికి 24 లక్షణాలు ఉన్నాయి. నాకు సందేహం కలిగింది, ఏమిటి అండం, దీని యొక్క విశేషం ఏంటి అని. అప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి తోచక నాకు దీని యొక్క విజ్ఞానం కోసం చెప్పేసి నేను మళ్ళీ తపస్సు చేశాను. తపస్సు చేసిన తర్వాత మరి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు పాతాళం మొదలు మరి ఊర్ధ్వలోకాల వరకు కూడా ఆయన ప్రకాశిస్తూ వ్యాపించి మొత్తం అంతా ఆ యొక్క శ్రీమన్న పరమేశ్వరుడు యొక్క అనుజ్ఞేయత సృష్టి మొత్తాన్ని కూడా ఆయన వ్యాప్తి చేశారు, ఆయన వ్యాపించారు. అందుకోసమే ఆయనకి విశ్వం అనేటువంటి పేరు కూడా వచ్చింది. విశ్వాన్ని మొత్తాన్ని కూడా ఆయనే సృష్టించారు కాబట్టి మరి ఆ యొక్క వైకుంఠ కైలాసాలకు ఎప్పుడు కూడా నాశనం లేదు. మరి ఇక్కడ స్వామివారి యొక్క అనుగ్రహంతోనే నేను సృష్టిని చేయడం ప్రారంభం చేశాను. ఈ సృష్టిని చేయడం ప్రారంభం చేసిన తర్వాత పశుపక్ష్యాదులతో కూడుకున్నటువంటి సృష్టి మొత్తం కూడా అట్లాగే వచ్చింది. మరి ఈ యొక్క సృష్టి ప్రారంభమైన తర్వాత అందులో అన్ని రకాలైనటువంటి విశేషాలని కూడా చేస్తూ ఈ త్రిమూర్తులు ఉన్నారే, బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు కూడా వాళ్ళందరూ కూడా ఈ సృష్టిని పెంచేటువంటి ప్రయత్నంలో ఎన్నో విశేషాలను కూడా తెలియజేస్తూ వచ్చారు. అందులో భాగంగా పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞేయత నా యొక్క కళ్ళ నుండి మరీచిని, హృదయం నుండి భృగువుని, శిరస్సు నుండి అంగిరసు నుండి, అలాగే వ్యాన నుండి మనుశ్రేష్ఠుడికి పులహుణ్ణి, అలాగే ఉదాన నుండి పులస్త్యుణ్ణి, సమాన నుండి వశిష్ఠుణ్ణి, అపాన నుండి క్రతువుని, చెవుల నుండి అత్రిని, ప్రాణం నుంచి దక్షుణ్ణి, అలాగే తొడ నుంచి నారదుణ్ణి అంటే నిన్ను, అలాగే నీడ నుండి కర్తవుణ్ణి, అలాగే సంకల్పం నుండి సర్వసాధనకు సాధనమైనటువంటి ధర్మాన్ని సృష్టించాను. అలాగా నా శరీరాన్ని మళ్ళీ రెండు భాగాలు చేసి రెండు భాగాల్లో ఒక భాగానికి స్త్రీగాను ఒక భాగాన్ని పురుషుడిగా సృష్టించి శతరూప స్వయంభువ అనేటువంటి పేర్లతో వాళ్ళిద్దరిని సృష్టించాను. వారి ద్వారా ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కుమారులు కలిగారు. ముగ్గురు కుమార్తెలు నిర్మించారు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి. మరి ఆకూతిని రుచికి, దేవహూతిని కర్దముడికి,
ప్రసూతిని దక్షుడికి ఇచ్చి వివాహం చేశారు. అలాగే అక్కడి నుంచి స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్ అంతా కూడా ప్రారంభమైంది. ఇదంతా కూడా ఏ పురాణంలో చూసినా కానీ మనకు ఇదే రీతిగా కథాగమనం అంతా కూడా నడుస్తూ ఉంటుందండి. ఇక్కడ మరి ఈ కథాగమనం ఇలా ఉండగా మొత్తం అంతా కూడా ఎవరెవరు ఎట్లా సృష్టింపడ్డారనే విశేషాలు చెప్పుకుని వచ్చాడు. అయితే ఇక్కడ దక్షుడు ఆయన మరి ఏం చేశాడు, దక్షుడు ద్వారా జరిగినటువంటి విశేషాలు ఏంటి అనే వ్యవహారం కూడా మనకి చెప్పుకుని వచ్చారండి. అందులో భాగంగా దక్షుడికి 24 మంది కుమార్తెలు కలిగారు. ఆయన దక్షుడు ఏం చేశాడంటే అందులో 13 ధర్ముడికి వివాహం చేశాడు. శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, వసు, బుద్ధి, లజ్జ, శాంతి, సిద్ధి, కీర్తి అనేటువంటి వాళ్ళని దక్షుడికి వివాహం చేశాడు. ఇంకా 11 మంది మిగిలారు కదా, అందులో ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనురూప, ఊర్ధ్వ, స్వాహ, స్వధ వాళ్ళ పేర్లు, భృగువు, భవుడు, మరీచి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠ, అగ్ని, పితరులు వీళ్ళందరికీ కూడా ఇచ్చి వివాహం చేశారు వాళ్ళందరినీ కూడా. ఇక్కడ మరొక కల్పంలో జరిగినటువంటి విశేషం కూడా చెప్పుకుని వచ్చాడు బ్రహ్మగారి పనిలో పని. మరొక కల్పంలో దక్షుడికి 60 కన్యలు పుట్టారు రాబోయ్. వాళ్ళు 10 ధర్ముడికి ఇచ్చాడు, 27 చంద్రుడికి ఇచ్చాడు, కశ్యపుడికి 13 ఇచ్చాడు. ఇచ్చి యథావిధిగా వివాహం చేశాడు దక్షుడు. ఇంకా 4 కన్యలు ఉన్నారు. తార్క్షునికి ఇచ్చి వివాహం చేశాడు. భృగువు, అంగిరసుడు, కృషాశ్రుడు వాళ్ళందరికీ కూడా ఇద్దరిద్దరు ఇచ్చి వివాహం చేశాడు. ఇలా సృష్టి విస్తారం ప్రారంభమైంది. దక్షుడు మహాత్ముడైనటువంటి కశ్యపుడికి 13 వివాహాలు ఇచ్చాడు, 13 కన్యలను ఇచ్చి వివాహం చేశాడు కదా. వాళ్ళ మూలంగా ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి లోకాలని కూడా చక్కగా సృష్టింపబడి వ్యాప్తి చెందినాయి. దేవతలు, ఋషులు, దైత్యులు, వృక్షాలు, పక్షులు, పర్వతాలు, లతలు మొత్తం అంతా కూడా వాళ్ళ ద్వారా సృష్టి జరిగింది. మరి దక్షుని యొక్క కుమార్తెగా జగన్మాత సతీదేవి ఆవిర్భవించింది. భక్తుల్ని ఉద్ధరించగోరి ఎన్నో లీలలు చేసింది. శివుని వామభాగంలోంచి మరి విష్ణువు, కుడి భాగంలోంచి నేను అంటే బ్రహ్మగారు, హృదయ భాగం నుంచి రుద్రుడు. అహం విష్ణుశ్చ రుద్రాశ్చ గుణస్త్రయ ఉదాహృతాః స్వయం సదా నిర్గుణశ్చ పరబ్రహ్మ వ్యవశివః వ్యయశివః. అలాగే సరస్వతి రజోమయ, సతీదేవి సత్వమయ, లక్ష్మీదేవి తమోమయ రూపంగా శివభట్టారికే 3 రూపాలను కూడా సృష్టించింది. రాజసీ చసురాదేవి సత్వరూపాత్తు సా సతీ లక్ష్మీస్తమోమయీ జ్ఞేయ త్రిపురా చ శివ పర. ఇక్కడ ఈ జగన్మాతకి అనేకమైన పేర్లు ఉన్నాయి రానాయన. శివాదేవి సతీకే, శివాదేవి సతీదేవి శివుని వివాహం ఆడింది. దక్షయజ్ఞంలో శరీరాన్ని విడిచిపెట్టింది. మరలా ఆవిడ పార్వతిగా శరీరాన్ని పొందింది. ఆ కథలో అనేకమైనటువంటి విశేషాలు జరిగినాయి. ఆవిడ యొక్క నామాలు చాలా ఉన్నాయి ఇక్కడ. కాళీచ కాళిక, చండిక, భద్రా, చాముండా, విజయ, అజయ, జయంతి, భద్రకాళీచ, దుర్గా, భగవతీతి చ, కామాఖ్య, కామదాహ్యంబ, మృడాని, సర్వమంగళ, నామధేయాన్యనేకాని, ముక్తిముక్తిప్రదాని చ, గుణకర్మానురూపాణి, ప్రాయశస్తత్ర పార్వతీ. ఈ పార్వతీ నామాలు అనేకమంది చెప్పుకుంటూ వచ్చాడు. వీటి కథాగమనం అంతా కూడా ముందు రాబోతుంది. ఈ విధంగా మొత్తం సృష్టిక్రమం అంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా కుబేరుడు యొక్క సృష్టిక్రమాన్ని చెప్తూ వచ్చాడు. పూర్వం కాంపిల్యానగరంలో యజ్ఞతుడైనటువంటి మహాపండితుడు ఉండేవాడు. ఇక్కడ కూడా వేరే వేరే కల్పాల్లో జరిగినటువంటి కథాగమనం నడుస్తూ ఉంటుందండి. ఇక్కడ ఆ యజ్ఞదత్తుడు ఆ కుటుంబం అంతా కూడా యజ్ఞాలు చేయడం, పాండిత్యం పొందడం, రాజుగారి చేత సన్మానింపబడడం, ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడినటువంటి యజ్ఞదత్తుడికి సురుపువతి, సుగుణవతి అయినటువంటి భార్య ఉంది. వాళ్ళిద్దరికీ కూడా గుణనిధి అయినటువంటి కుమారుడు కలిగాడు. ఆ గుణనిధి కలిగిన తర్వాత శాస్త్రోక్తంగా వాడికి చేసిన నామకరణ జాతకర్మాది కర్మకాండంతో కూడా పూర్తయింది. యుక్త వయసు రాగానే వాడికి ఉపనయనం చేశాడు. యుక్త వయసు అంటే గర్భాష్టమేషు బ్రాహ్మణముపనీత, గర్భంలో ఉన్న మొదలు 7 వయసు రాగానే, 8వ సంవత్సరం వయసు రాగానే మరి వాడికి ఉపనయనం పూర్తయింది. కానీ దురదృష్టవశాత్తు వాడు దుష్ట సహవాసం చేశాడు. దుష్ట సహవాసంలో చాలా విశేషమైన నష్టాలు పొందుతూ ఉంటాం, బుద్ధిమాంద్యాన్ని పొందుతూ ఉంటాం. మన ధర్మశాస్త్రాలు అందుకోసమే సంగ సత్సువిధీయతాం సత్సంగత్వే నిస్సంగత్వం సైతే సత్పురుషా ప్రార్థ ఘటకా స్వార్థం ప్రత్యజేతని చెప్తూ ఉంటారు. ఇవాళ రోజున
ప్రతి తల్లిదండ్రులకి కూడా ఈ పురాణ కథలన్నీ కూడా చాలా అవసరం. కారణం ఏమిటంటే, పిల్లలు సత్ప్రవర్తనతో ఉన్నారా లేదా లేకపోతే కారణం ఏమిటి అని తెలుసుకోవాలంటే కనుక వేదాంత ధోరణితో కూడినటువంటి ఈ పురాణాల్లో చుట్టూతా మన చుట్టూ ఎప్పుడు కూడా పరిభ్రమించేటువంటి వేవ్స్ అన్నీ కూడా మంచివైతే ఆ పిల్లలకు కూడా మంచి వేవ్సే వస్తాయి. పిల్లలకే కాదండి, ఎవరికైనా సరే మన చుట్టూ ఎప్పుడు కూడా సంఘం సమాజం అంతా కూడా మంచిదైతే మంచి లక్షణాలు మంచి ప్రవర్తన కలిగి ఉంటాం మనమంతా కూడా. మన చుట్టూ దుష్ట సహవాసం దుష్ట ప్రవర్తన కనుక ఉంటే మనకు సంబంధించినటువంటి వాతావరణం కూడా మన ప్రవర్తన కూడా దుష్టం కలిగి ఉంటుంది. అందువలన ఎప్పుడు కూడా ఇలాంటి వాటి మూలంగా తెలుసుకుని మన పిల్లలకి కేవలం మనం సంపాదించేయడమే కాదండి, డబ్బు సంపాదించి వాడిని ఏసీలో కూర్చోబెట్టాలి, నా పిల్లవాడిని ఏసీ కార్లో పంపించాలి, అలాగే వాడిని చక్కగా ఏసీ స్కూల్లో చదివించాలి అనేటువంటి కోరడమే కాకుండా మన పూర్వులందరూ కూడా మున్సిపాలిటీ స్కూల్లో చదివిన ఎంతో విజ్ఞానంతో ఎంతో ఉన్నతమైన స్థాయిలోకి ఎందుకు వచ్చారనేటువంటి జ్ఞానాన్ని కలిగి పిల్లవాడికి తన పని తాను స్వయంగా మొదటి నుంచి చేసుకునేటువంటి లక్షణాలు నేర్పాలి. ఎందుకంటే మన పురాణాలు అవి నేర్పుతున్నాయి. గురు వాసం చేయాలి అంటే దాంట్లో అంతరం ఏంటంటే వాడి పని వాడు చేసుకోవాలి, వాడిని గురుకులానికి పంపించేస్తారు, అక్కడ వాడి బట్టలు వాడు ఉతుక్కోవాలి, వాడి తిండి వాడు సంపాదించిన మార్గం నేర్పుతారు, ఇవన్నీ కూడా ఉంటాయి. బ్రహ్మచార్యశ్చ పోష న కర్మ కురుమా సుషుప్తాః భిక్షాచర్యంచర ఆచార్యాధీనోభవ. 7 సంవత్సరాలు 3 మాసాల్లో ఉపనయనం చేసేసి గురుకులాన్ని పంపించేస్తూ ఉంటారు. ఇక్కడ గుణనిధి పొరపాటున ఏం చేశాడంటే వాళ్ళ నాన్న దగ్గర యజ్ఞ దత్తుడి దగ్గర ఉన్నాడు, గురుగారి దగ్గర ఉంటే బాగుపడేవాడేమో, కానీ యజ్ఞదత్తుడు మహాపండితుడైన కారణంగా ఆయనే గురుకులాన్ని నడుపుతున్న కారణంగా ఆయన తన కుమారుని తన దగ్గరే పెట్టుకుని చదివించే ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ గురుకుల వాసంలో ఒక చిన్న విశేషం ఉందండి. గురువుగారు పాఠం చెప్తాడు, సీనియర్ విద్యార్థులు లేదా జూనియర్ విద్యార్థులకు కూడా పాఠం చెప్పిస్తూ ఉంటారు. ఆ క్రమంలో భాగంగా గుణనిధికి పొరపాటున సీనియర్ విద్యార్థులు పాఠం చెప్తున్నారేమో, ఆ కారణం చేత యజ్ఞదత్తుడు కుమారుడిని అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాట. ఆ చూస్తున్న సమయంలో కుమారుడు కనబడట్లా, భార్యను పిలిచి అడుగుతున్నట్ట, కళ్యాణి పిల్లవాడు ఎక్కడా కనబడట్లేదు అని అడుగుతుంటే, ఇప్పుడే బయటకు వెళ్ళాడని ఒకసారి చెప్పిందిట, ఇంకోసారి ఇప్పుడే విద్యార్థులతో కలిసి బయటకు వెళ్ళాడండి అని. ఇక్కడ 16 సంవత్సరాల గోదానవ్రతం వివాహం చెప్పడం ఉంది శాస్త్రంలో. ఆ కారణం చేత మన వాళ్ళు ఏం చేశారంటే, మనం రాజ్యాంగం అనే నియమంలో ఇవాళ 18 ఏళ్ల వయసు వివాహం అనేటువంటి మాట పెట్టుకున్నా, ప్రకృతి ధర్మం ప్రకారం వికసించాల్సినటువంటి మనోబుద్ధి అహంకారం మనోచిత్తం వాటి యొక్క చాంచల్యం అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. రాజ్యాంగం 18 సంవత్సరాల వరకు వివాహం కాకుండా ఆపే ప్రయత్నం చేస్తుంది, కానీ మన బుద్ధిలో వికసిస్తున్నటువంటి ఆ యొక్క ప్రవర్తన ఏమైనా మార్పు చేయగలుగుతుందా? ఖచ్చితంగా చేయలేదు కదా, అందరికీ తెలిసిన అంశమే అది. ఆ నేపథ్యంలో ధర్మం ప్రకారంగా ప్రాచీన కాలం అంతా కూడా మరి ఈ యొక్క 16 సంవత్సరాల వయసులో గోదాన వ్రతం చేసి వెంటనే వివాహం చేయడం అనేది అలవాటుగా ఉండేది. స్త్రీ రజస్సుల కాక మునుపు వివాహం చేయడం, అయితే చిన్న పిల్లకి వృద్ధులైనటువంటి పిల్లవాటినిచ్చి చేయడం, వృద్ధునిచ్చి వివాహం చేయడం అనేటువంటి సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ప్రశ్న కాలానుగుణంగా మనుషుల్లో వచ్చినటువంటి చెడు ప్రవర్తనే కానీ ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ పురాణం కూడా రాసి ఉంటుంది, వాడు వివాహమైన తర్వాత కూడా ఈ గుణనిధి పిల్లలతో కలిసి దుష్ట సహవాసం, జూదం ఆడడం, చెడు తిరుగులు తిరగడం, ఇంట్లో వస్తువులు తీసుకెళ్లి జూదంలో తాకట్టు పెట్టడం అనేటువంటి నడవడిలో ఉంటే ఒక రోజున ప్రతిసారి కూడా తల్లి తిడుతూ ఉండదు, ఎవరైనా నాయనా నీ తండ్రి రాజ సమ్మానాలు పొందినటువంటి తండ్రిరా, ఎక్కడ పడితే అక్కడ గౌరవం పడ్డాడు, అటువంటి ఆయన చెడు ప్రవర్తనతో కూడుకున్నటువంటి కొడుకు మూలంగా చెడు మాట వస్తుంది, సత్ప్రవర్తనతో ఉండరా అని చెప్పుకుంటూ వచ్చింది. చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రయత్నం చేసింది, తండ్రి తెలిస్తే దండిస్తాడేమో అని దండించకుండా ఉండే రీతిగా వీడిని మభ్యపెట్టి మంచి మార్గంలో తీసుకురావాలని ఆవిడ కూడా ప్రయత్నం చేసింది. ఆవిడ వల్ల కాల ఒరే నీకు 19 సంవత్సరాలు వచ్చినాయి, నీ భార్యకి 16 సంవత్సరాలు వచ్చినాయి, రూపవతైనటువంటి భార్య సుగుణవతైన భార్య ఇంట్లో ఉందిరా, ఉండగా నువ్వు ఇటువంటి చెడు తిరుగులకు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి మళ్ళీ ఆవిడ మందలించిందట. అదే తల్లికి ఉండాల్సిన లక్షణం. అందుకోసమే సంబంధ బాంధవ్యాలు కలుపుకునేటప్పుడు వివాహ సంబంధం విషయంలో ఆ కుటుంబంలో వాళ్ళ యొక్క లక్షణాలను కూడా పరిశీలన చేయమన్నారట చుట్టుపక్కల వాళ్ళ ద్వారా. కారణం ఏంటంటే తల్లిదండ్రులు మంచివాళ్ళైతే పిల్లవాడు చెడు మార్గంలో ఉంటే మార్చే అవకాశం వస్తుంది, అదే తల్లిదండ్రులు కూడా చెడు మార్గంలో ఉంటే పిల్లవాడిని మార్చే అవకాశం ఉండదు. కాబట్టి పిల్లవాడిని చూస్తూ పిల్లవాడి యొక్క లక్షణాలు గమనించి పిల్లల్ని ఎట్లా ఇస్తామో అలాగే పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు ఆ కుటుంబంలో వాళ్ళ లక్షణాలు కూడా తెలుసుకునే పిల్లని ఇవ్వడం అని చెప్పేసి మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. ఇలాంటి చక్కటి విషయాలు పురాణాల్లో ఉన్నాయి. ఇవాళ పురాణాలు తప్పండి, పుక్కటి పురాణాలు అనేటువంటి వాళ్ళందరికీ కూడా నేను వేసే ప్రశ్న ఏమిటంటే, ఈ ధర్మాలు కూడా తప్పేనా? ఒక తల్లి పిల్లవాడిని మందలించేటువంటి తీరు తప్ప, ఒకసారి గమనించండి, ఆవిడ చెప్తోంది
చక్కటి రూపవతైన భార్య, ఇంట్లో సుగుణశీలి అయినటువంటి భార్య ఉంటే నువ్వు చెడుదిరులు ఎందుకు తిరుగుతున్నావు అని ఆవిడ మందలిస్తోంది. తల్లి కుమారుని మందించే తీరు కూడా పురాణాల్లో ఉంది, అది తప్పండారా? అలాగే మరి పాండితి ప్రకర్షతో పిల్లవాడు విద్యాభ్యాసం చేయాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి విధానం తప్ప ఇక్కడ మరొక రహస్యం దాగుంది. తండ్రి పుత్రుడి మీద అటువంటి పట్టు సాధించకపోవడం మూలంగా చెడు ప్రవర్తనతో ఉన్నటువంటి ఈ కుమారుడు వాడు ఏం చేశాడంటే యజ్ఞ గుణనిధి, ఆ కుమారుడి పేరు గుణనిధి, వాడు ఈ చెడు ప్రవర్తనలో ఉండగా యజ్ఞదూతుడు యొక్క ఉంగరాన్ని ఒకసారి కాజేసి ప్యాకెట్లో తగడి పెట్టాట. ఆ గెలుచుకున్నవాడు దాన్ని అమ్మడం కోసం చెప్పేసి మా వ్యాపార సంస్థకు వెళ్ళేసరికి అక్కడ ఈ యజ్ఞదత్తుడికి ఉంగరం కనబడింది. ఇది నా ఉంగరంలాగా ఉంది, విడిజితలోకి వచ్చింది అని చెప్పి అడిగాట. అడిగేసరికి రాజుగారి యొక్క ప్రియుడు కదా యజ్ఞదత్తుడు, అందువల్ల భయం వేసి రాజుగారికి ఏమైనా ఫిర్యాదు చేస్తాడేమో, ఈయన తద్వారా నాకు ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి భయం కలిగినటువంటి వాడు, ఏమయ్యా నేనేమో దొంగిలించానుకుంటున్నావా? నేను దొంగిలించలేదయ్యా, నీ కుమారుడు ఇక్కడ తాకట్టు పెట్టాడు, వాడు ఏమైనా మంచివాడు అనుకుంటున్నావా? వాడు జూదంలో బాగా నేర్పరి, వాడు చాలా జూదం మీద బాగా ప్రియుడు, ఈ భూమండలంలో అతనికి సమానమైన జూదగాడు ఇంకా లేడు, వాడు ఎప్పుడు ఓడిపోతూ ఉండమే. వాడు ఓడిపోతుంటే జూదంలో గెలుచుకున్నవాడు వాడి ఒంటి మీద బట్టలు సహా ఒలిచి పంపించేస్తూ ఉంటారు అని చెప్పేసి ఆ యజ్ఞదత్తుడికి మరి మొత్తం అంతా కూడా జరిగిన సంభాషణ విషయాలని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. వెంటనే ఆయన ఇంటికి వెళ్ళాట. ఇంటికి వెళ్ళి భార్యను పిలిచి, ఆ మధ్యన రాజుగారు నాకు ఇచ్చినటువంటి ఉంగరం ఏమైంది, ఆ గిన్నె ఏమైంది, నీకు తీసుకొచ్చిన చీర ఏమైంది, ఇలాంటి విషయాలు చెప్పుకొచ్చాడు. వాడు చెప్పాట ఆ జూదగాడు, మీ అబ్బాయి ఇంట్లో ఉన్న చెంబు తప్పాలతో సహా మొత్తం తాగట్టు పెట్టి పేకాడుతున్నాడు రా నాయన, వాడిని రక్షణ చేసుకోముందు అని చెప్పి దాంతో ఒక మంచి విశేషమైన లక్షణం వచ్చింది అనుకుని వెంటనే ఈ యజ్ఞదత్తుడు ఇంటికి వచ్చి భార్యను మందలించడంతో భార్య ఉన్న విషయం అంతా చెప్పుకుంటూ వచ్చిందట. చెప్పుకుంటూ వచ్చేసరికి వెంటనే యజ్ఞదత్తుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ గుణనిధిని ఇంట్లోంచి బయటకు పంపించాడట. గుణనిధిని ఇంట్లోంచి బయటకు పంపించాడు. పంపించగానే వాడి దగ్గర డబ్బు లేదు, దశకం లేదు, ఇంట్లో తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి జూదం వాడే లక్షణాలు ఉంటే గుణనిధికి చేతిలో కనీసం ఏ విధమైనటువంటి తాకట్టుకి వస్తువు కూడా లేకపోయేసరికి తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు, ఆకలితో అలమటించాడు. ఒక చోట శివాలయం ఉంది, ఆ శివాలయం దగ్గర అర్చన జరుగుతోంది, అందరూ కూడా అక్కడ కూర్చొని అర్చన చేస్తున్నారు. ఆ సమయంలో నీరసంతో ఆ పక్కన ఒక చెట్టు దగ్గర కూర్చున్నట్ట ఈ యొక్క గుణనిధి, అరే రే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ చెప్పినట్టుగా కనుక వింటే హాయిగా అన్నం పెట్టేది, చదువుకుండా ఉంటే సుఖంగా ఉండేవాడిని, తల్లి లేదు ఇక్కడ నాకు అన్నం వండి పెట్టేవాడు లేడు, తినడానికి ఆకలి తీరేందుకు అవకాశం లేదు, ఇట్లాంటి సందర్భంలో నేను ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఆకలి తీర్చుకోవాలి అనేటువంటి బాధలో గుణనిధికి తాను చేసిన పొరపాట్ల గురించి ఆలోచన వచ్చిందట. అరే రే ఇంట్లో లేకపోవడం మూలంగా నేను చేసిన చాలా పొరపాటే అని. ఈ సందర్భంలో శివాలయంలో అర్చన జరిగింది, సూర్యాస్తమయం అవుతోంది. ఆ సూర్యాస్తమయ కాలంలో అక్కడ అందరు భక్తులు కూడా ఏం చేశారటంటే మరి నివేదనం చేయడానికి చెప్పి ఆహారం పదార్థాలను కూడా తీసుకెళ్తున్నారట. తీసుకువెళ్తుంటే ఆ సందర్భంలో అక్కడ ఆ వాసనలు ఈ గుణనిధి యొక్క నాసికని ఆశ్రయించినాయి. దాంతో మన వాడు చేశాడంటే ఇక్కడ నివేదన జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో చూద్దాం, ప్రసాదం పెడతారేమో అన్నట్టుగా గుళ్ళోకి వెళ్ళాడు. అందరూ భక్తిగా భజనలు చేశారు, నివేదన పెట్టారు. అక్కడే జాగరణ చేస్తూ కొంతమంది ఇంకా నిద్రకి ఉపక్రమించారట. ఆ సమయంలో ఈ గుణనిధి ఏం చేశాడంటే అక్కడి నుంచి లోపలికి వెళ్ళి ఆహార ధాన్య ఆహార పదార్థాలను దొంగలించైనా సరే తినాలి అనేటువంటి కోరిక గలవాడే లోపలికి వెళ్ళాట. వెళ్ళాక అక్కడ ఏం కనబడలా. కనబడిపోయేసరికి దీపం ఆరిపోయే పరిస్థితి వస్తుంటే ఆ దీపాన్ని పైకి లేపి వేద్దామని చెప్పేసి వాడి ఒంటికి ఉన్న ఉత్తరాయణ చింపి ఒత్తిలాగా తయారు చేసి అక్కడ నూనెలో తడిపి దీపారాధన చేశాట. వాడికి ఆ రోజున దీపారాధన పుణ్యం వాడి వెంట చాలా ప్రయాణం చేసిందండి, చాలా కాలం ప్రయాణం చేసింది. సరే అక్కడ ఆహార ధాన్యాలు తీసి ఏం చేశాడంటే దాన్ని స్వీకరించాడు. ఆ స్వీకరించి వాడు బయటకు వెళ్ళే ప్రయత్నంలో అక్కడ పడుకున్న భక్తుడు యొక్క కాళ్ళు తగిలాడు. తగలంగానే వాళ్ళు వెంటనే మెలకు వచ్చింది, అందరూ అరిచారు, లేచారు, పట్టుకున్నారు. పట్టుకుని వాడిని కొట్టేసరికి వాడికి ప్రాణం కాస్తపోయింది. వెంటనే యమగణం వచ్చింది అక్కడికి, శివగణం కూడా వచ్చేసింది అక్కడికి. శివకింకరులు వచ్చారు, యమగణం వచ్చింది. శివకింకరులు ఆ గుణనిధిని తీసుకెళ్ళిపోయే ప్రయత్నం చేయబోయారట. యమకింకరులు, వరే వీడు పవిత్రమైనటువంటి కుటుంబంలో పుట్టి జూదం ఆడి దుష్ట ప్రవర్తనతో సంచారం చేశాడు, ఎన్నో పాపాలు చేశాడు,
తండ్రికి తల్లికి భార్యకి అందరికి కూడా అన్యాయం చేశాడు. ఇటువంటి వాడిని యమలోకంలో కదా మనం తీసుకెళ్లాల్సిందని యమభట్లు వాళ్ళు వాళ్ళే చర్చ చేసుకుంటూ ఈ శివకింకులను అడిగారట. వాడు ఎన్ని పాపాలు చేసినా ఈ శివరాత్రి నాడు వీడు అక్కడ శివలింగం దగ్గర ఉన్న దీపం ఆరిపోకుండా వాడు దీపారాధన రక్షణ చేసి దీపారాధన వేశాడు ఆయన. ఆ ఒక పుణ్యం మూలంగా వీడికి స్వర్గానికి పోయే లోకం శివలోకానికి వెళ్ళే యోగం వచ్చింది. కాబట్టి వీడిని మేము పట్టుకెళ్లాల్సిందే అన్నట్ట చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత యమధర్మరాజుకు కూడా విషయం తెలిసి సరే ఇంకా శివకింకర్ల యొక్క అనుజ్ఞ ప్రకారంగా ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు శివలోకాన్ని చెలిపే ఏర్పడేశారు. ఒక్క రాత్రి ఆ శివుడి దగ్గర దీపారాధన ఆగిపోకుండా ఆ దీపాన్ని రక్షణ చేసి దీపారాధన చేసిన కారణంగా ఈ గుణది శివలింగ శివ లోకానికి వెళ్ళి ఆ తర్వాత మరి ఏం చేశాడంటే ఆ తర్వాత ఈయన కళింగరాజు అరిందముని కుమారుడు జన్మించాట. ఆ చేసిన కాస్త పుణ్యానికే వాడికి దముడని పేరు పెట్టాడు. ఇంకా ఆ పూర్వజన్మ వాసన సుకృత ప్రభావం చేత ఆ దీపారాధన మూలంగా పుణ్యం లభించింది కదా, ఆ ప్రభావం చేత ఏం చేశాడంటే ఈ జన్మలో ఆ వాసన చేత మనవాడు ఇంకా దముడు అనేటువంటి రాజుడు మహారాజు అయిన తర్వాత మొత్తం అంతా కూడా నగరం అంతా కూడా ఎక్కడ పడితే దీపాలు వెలిగించడం, నగరం అంతా కూడా ప్రతి క్షేత్రంలో కూడా దీపాలు వెలిగించడం అనే కార్యక్రమం చేసుకుంటూ వచ్చాడు. ఆ సందర్భంలో భాగంగా ఆ జీవించినంతకాలం ఆయన చేసినటువంటి ఈ పుణ్యం ఈ దీపాల యొక్క ప్రభావం ఈ వీడి చేత వీటి ప్రభావం చేత ఈ సంస్కార బలం చేత అలకానగరానికి ప్రభు అయ్యాడు. అలకానగర ప్రభు ఎవరయ్యా అంటే కుబేరుడు. ఎలా అయ్యాడు, దిక్పాల పదును ఎట్లా పొందాడు అనేటువంటి విషయానికి వచ్చేసరికి దముడుగా తన యొక్క కాలం తీరిపోయిన తర్వాత మరి ఆయన పద్మకల్పం వచ్చింది. ఇందా ఈ పద్మకల్పం వరాహకల్పం గురించి మాట్లాడుకున్నాం, వేరే కల్పం గురించి మాట్లాడుకున్నాం. ఈ పద్మకల్పం వచ్చాక బ్రహ్మమానస పుత్రుడైనటువంటి పులస్త్యుడికి విశ్రవసుడు అనేటువంటి వాడు పుట్టాడు. విశ్రవసు యొక్క కుమారుడే వైష్ణవుడు కుబేరుడు. ఆ కుబేరుడిగా ఈ దముడు పుట్టాడండి. గుణనిధి ఒక్క దీపారాధనతో పుణ్యం చేసుకుని ఆ శివలోకానికి పోయి ఆ తర్వాత మళ్ళీ పుట్టి దమ మహారాజుగా కళింగరాజుగా పుట్టి ఆ తర్వాత చేసినటువంటి ఈ యొక్క పుణ్య కార్యాల ప్రభావం చేత ఈయన విశ్వసుని యొక్క కుమారుడిగా పుట్టాడు. మరి తర్వాత మేఘవాహన కల్పం వచ్చింది, పద్మకల్పం గడిచి మరి ఈ కుబేరుడు ఘోర తపస్సు చేసి మరి కాశీనగరాన్ని చేరుకున్నట్ట. అలాగే ఆ తపస్సే ధనంగా కలిగినట్టు కుబేరుడికి కనులు తెరిచి ఉదయించేసరికి ఒక రోజున పరమేశ్వరుడు అనుగ్రహించి దర్శనమిచ్చాట. ఆ పరమేశ్వరుడు యొక్క తేజస్సును చూడలేక కుబేరుడు అడిగాట, అయ్యా నీ యొక్క తేజస్సును చూడలేకపోతున్నాను, చూసే యోగాన్ని పోయా అని. స్వామివారు స్వయంగా చూసేటువంటి అవకాశం ఇచ్చాట. ఇది మేఘవాహన కల్పం అయిపోయిందా. మరి ఆ సందర్భంలో కుబేరుడు ఆ పరమేశ్వరుని చూస్తూ పరమేశ్వరుడు పక్కనే ఉన్నటువంటి ఉమ్మను చూసి ఈవిడు ఎంత పుణ్యం చేసుకుందో కదా, ఇంత తపస్సు చేస్తే ఆ పాదపద్మాలు చూసే యోగం నాకు కలిగింది, ఆ పరమేశ్వరుడు పక్కనే ఉండేటువంటి యోగం ఈవిడ ఎవరికో కలిగింది, ఈవిడ నాకంటే ఎంత తపస్సు చేసిందో ఎంత పుణ్యం చేసిందో అని చెప్పేసి ఈ కుబేరుడు అనుకుంటున్నట్ట. అనుకుంటుంటే వెంటనే ఆ ఈర్ష్యతో అట్లా అనుకుంటున్నాడేమో అనేటువంటి దృష్టితో వాడి ఆ ప్రభావానికి ఆ కన్ను కాస్త పగిలిపోయిందట, కుబేరుడు యొక్క కన్ను అది రక్తవర్ణంలోకి మారిపోయింది. సరే మరి ఆ రూపాన్ని చూసి ఆనందించినటువంటి కుబేరుడికి వెంటనే పరమేశ్వరుడు అనుగ్రహించి ఇక్కడి నుంచి నువ్వు నిధులకి నాథుడు అవుతావురా నాయనా, యక్ష కిన్నరులకు రాజులకు రాజువై ఉంటావు, అలాగే వ్రతాలు అనుభవిస్తూ ఉంటావు, అందరికీ కూడా ఇక్కడి నుంచి డబ్బు ఇచ్చేవాడు నువ్వే అవుతావు అనేసరికి ఇంకా తర్వాత పార్వతిని పిలిచి ఉమతో అన్నట్ట స్వామి వాడికి నేను చూసిన కారణంగా కన్నుపోయింది కదా కళ్ళు వచ్చే ఏర్పాటు చేయమని. అయ్యేసరికి మరి ఆవిడ నన్ను ఈర్ష్యగా చూశాడు కదా అంట, కాదు నేను భక్తుని చూశాడు, ఇంత తపస్సు చేస్తేనే శివుని చూసే యోగం వచ్చింది, ఎంతో గొప్ప తపస్సు చేస్తే కదా ఆ పరమేశ్వరుడు పక్కన పార్వతీ ఉండే యోగం వచ్చిందని చెప్పేసి అనుభవించాడు. అందుకే ఆవిడ కూడా వెంటనే అనుగ్రహించిందిట. తర్వాత కుబేరుడు అలకా నగరానికి ప్రభువై వెళ్ళాడు. శంకరుడు కూడా తన నివాసానికి వెళ్ళాట. అయితే కుబేరుడు మళ్ళా తపస్సు ప్రార్థించడం మూలంగా పరమేశ్వరుడు ఆ కైలాసానికి దగ్గరలో అలకా నగరపురాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆ పార్వతి అలకాపురాన్ని దగ్గరలో ఏర్పాటు చేసుకుని ఆయన అక్కడే ఉండి మరి కుబేరుడితో మైత్రి చేస్తూ కాలక్షేపం చేయడం అనేటువంటి యొక్క రుద్ర సంహిత, అలాగే ఈ రుద్ర సంహితలోని సృష్టిఖండం అంతా కూడా పూర్తయింది. రేపటి నుంచి మనం సతీఖండ చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం
న్యాయేన మార్గేన మహీయన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.